దేశీ ప్లాజా ప్రేక్షకులకు స్వాగతం గత నాలుగైదు సంవత్సరాలుగా అమెరికాలో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ డాలాస్ ఫోర్ట్ వర్త్లో స్థిరపడటానికి చాలామంది మన భారతీయులు అలాగే ముఖ్యంగా తెలుగువారు ఇక్కడికి మూవ్ అవుతూ ఉన్నారు సో ఇది ఇక్కడ ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఉండటం వల్ల కావచ్చు అలాగే ప్రముఖ వ్యాపార సంస్థలు ఇక్కడ తమ కార్యకలాపాలని మొదలు పెట్టడం వల్ల కావచ్చు దాంతోపాటు బయట బయట రాష్ట్రాలతోటి మనం కంపేర్ చేస్తే మన డాలస్లో మన తక్కువ రేట్లలో మన హౌసెస్ కూడా దొరకటం అవచ్చు సో ఇట్లా కారణాలు ఏవైనా కానీ ఇక్కడికి చాలామంది మన తెలుగువారు భారతీయులు మూవ్ అవుతూ ఉన్నారు మరి ఇటువంటి సందర్భంలో ఇక్కడ ఇల్లు కొనుక్కోవాలి అని అనుకుంటే సో మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఇటువంటి ప్రదేశాల్లో మనం ఇల్లుని చూస్ చేసుకోవాలి సో దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనతో చర్చించడానికి ఈరోజు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఏజెంట్ రామ్ కొనారా గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సో తనతో అసలు ఈ టూ థౌజండ్ సెవెంటీన్లో మనకి ఎటువంటి ఇల్లును మనం కొనుక్కోవచ్చు అలాగే క్యాష్ బ్యాక్ డీల్స్ ఏమేమి ఉన్నాయి ఇటువంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాం సో నమస్కారం అండి రామ్ కొన్నారా గారు నమస్కారం అండి సో ఎలా ఉన్నారు బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నామండి సో యాక్చువల్గా మీ పేరు చాలాసార్లు చాలా రేడియోల్లో వింటూ ఉంటాం ఆ రేడియోల్లోనే కాకుండా యాక్చువల్లీ ఏంటంటే మా ఫ్రెండ్స్ కొంతమంది చెప్పింది సో వాళ్ళు వేరే దగ్గర కొన్ని డీల్స్ క్లోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ సెల్లర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రముఖంగా మీ గురించి చెప్తూ ఎక్కువ క్యాష్ బ్యాక్ కావాలి అని అంటే రామ్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్పారు అని చెప్పి విన్నాను అనమాట నిజంగా చాలా గ్రేట్ అనిపించింది అది నాట్ ఓన్లీ తెలుగు పీపుల్ సో ఆ సెల్లర్స్ అమెరికన్స్ వాళ్ళు కూడా మీ గురించి చర్చించుకుంటూ ఉన్నారు అని అన్నప్పుడు నిజంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాం సో దీని గురించి మీరేమంటారు అంటే మేము డ్యాలస్ వర్త్లో ఆల్మోస్ట్ లైక్ పదిహేను సంవత్సరాల నుంచి వస్తున్నాం అండి ఇక్కడ రియల్ ఎస్టేట్ సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ కనెక్షన్స్ విత్ దెమ్ అంటే డే ట్రస్ట్ మీ అండ్ సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మనం నన్ను రికమెండ్ చేస్తున్నారు యూజ్ చేయమని చెప్పేసి సో మెయిన్ మెయిన్ థింగ్ ఈజ్ ఇట్ ట్రస్ట్ లైక్ అండ్ వీ క్లోజ్ సో మెనీ డీల్స్ అండ్ అంటే వాళ్ళకి అవసరమైనప్పుడు ఇప్పుడు బయర్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే బిల్డర్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా

మాది కొత్తగూడెం అండి కొత్తగూడెం జిల్లా ఇప్పుడు కొత్త జిల్లా అయింది కొత్తగూడెం అనమాట మాది మేము నేను ఇక్కడికి అమెరికాకి నైన్టీన్ నైంటీ ఫోర్లో వచ్చాను మాస్టర్స్ చేయడానికి కేమ్ టు హాట్ అండ్ దెన్ మూ టు టైలర్ టెక్సెస్ అనమాట

సో ఒకసారి నాకు గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత ఐ వాస్ స్టార్ట్ అట్ లుకింగ్ ఎట్ ఏ హోమ్ ఎవ్రీబడీస్ డ్రీమ్ ఈస్ టు బై ఎ హోమ్ అనమాట సో ఐ వాస్ లుకింగ్ ఫర్ ఎ హోమ్ ఎట్ ద టైమ్ లైక్ నో బడీ మోస్ట్ ఆఫ్ ది ఏజెంట్స్ ఆర్ వి అంటే ఇండియన్ ఏజెంట్స్ ఎక్కువ కనపడలేదు నాకు సో దట్ వాజ్ ది స్టార్టింగ్ పాయింట్ ఫర్ మీ లైక్ హౌ టు స్టార్ట్ ద రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ లైక్ సో ఎట్ ద టైమ్ లైక్ నేను అనుకున్నాను అంటే మన ఇండియన్స్కి హెల్ప్ చేయాలి ఇల్లు కొనుక్కోవడానికి బికాజ్ వీ నో వాట్ ది ప్రాబ్లమ్స్ ఆర్ లైక్ అంటే వాళ్ళు ఏం చూస్తారు మనకి ఇప్పుడు ప్రస్తుతానికి వాస్తు ముందు వాస్తు అనేది ఏం లేదు బట్ ఇప్పుడు మన రిక్వైర్మెంట్స్ ఏంటి ఈ తర్వాత ఏం చూస్తారు మనకి మన ఏషియన్ మెంటాలిటీ ఏంటి లైక్ నెగోషియేషన్స్ ఎలా ఉంటాయి లైక్ సో అవన్నీ ఎడ్యుకేట్ చేయొచ్చు బయర్స్ అని చెప్పేసి దా ఆ రీజన్తో నేను స్టార్ట్ చేశాను రియల్ ఎస్టేట్ కెరియర్ ఓకే సో అంటే లాస్ట్ టూ డెకేడ్స్ నుంచి మీరు ఇక్కడ డ్యాలెస్ లోనే ఉన్నారు ఇక నైంటీ సిక్స్ నుంచి డాలస్ లోనే ఉన్నాను నేను ఇంకెటూ మూవ్ అవ్వలేదు ఎక్కడికి మూవ్ అవ్వలేదు ఓకే నైస్ అండి మరి ఇప్పుడు మీరు ఇక్కడే రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశారు కదా అంటే అసలు దీని ప్రేరణ ఏంటంటే మీరు ఇక్కడికి రాకముందు ఇక్కడ ఇండియాలో కూడా ఏమైనా రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ ఉండేదా అక్కడ ఏమైనా స్టార్ట్ చేసి ఉన్నారా బిజినెసెస్ లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇందాక చెప్పినట్టు ఇక్కడ అమెరికన్సే ఉన్నారు అందరూ తెలుగు వాళ్ళు లేరు అని చెప్పేసి ఎంటర్ అవటం అట్లా జరిగింది అంటే బిఫోర్ కమింగ్ టు యూఎస్ మీకు ఆల్రెడీ ఏమైనా రియల్ ఎస్టేట్లో ఎక్స్పీరియన్స్ ఉందంటారా లేదండి నాకు ఏం ఎక్స్పీరియన్స్ లేదు మా పేరెంట్స్ ఇద్దరు ఇద్దరు టీచర్స్ అండి ఐటీ అంటే ఎక్స్పీరియన్స్ ఏం లేదు అంటే ఐటీ ఐటీ సెక్టర్లోనే ఉంది తప్పించి లైక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లోనే ఉంది కానీ రియల్ ఎస్టేట్లో అసలు ఏమీ లేదు అన్నమాట ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఏం లేదనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఆఫ్టర్ స్టార్టింగ్ లుకింగ్ ఎట్ హోమ్స్ ఇల్లు కొంట మొదలుపెట్టిన దగ్గర నుంచి దెన్ ఐ స్టార్ట్ అడ్ గోయింగ్ మోర్ అండ్ మోర్ ఇంట్రెస్ట్ ఇన్ ఎట్ లైక్ ఓకే పర్ఫెక్ట్ అండి మరైతే ఇప్పుడు ఒక కొత్తగా నాలాంటి వాళ్ళు ఎవరైనా ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నారనుకోండి సో అసలు ఏమేమి విషయాలు మనం ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాలంటారు మెయిన్ థింగ్ ఈస్ ది లొకేషన్ అండి లొకేషన్ అండ్ దెన్ ది స్కూల్ డిస్ట్రిక్ట్స్ అండి లైక్ ఎవ్రీ ఈజ్ లుకింగ్ ఫర్ ది లొకేషన్ అనమాట క్లోజ్ టు ది ఆఫీసెస్ లైక్ ఇలా డాలెస్ మెట్రోప్లెక్స్లో లైక్ మీకు సబ్వే సిస్టమ్ అట్లాంటి లేదు సో ఎవ్రీ బీ హ్యాస్ టు ట్రావెల్ బై ది కావాలన్నమాట సో బేసికలీ క్లోజ్ టు ది ఆఫీసెస్ లైక్ అండ్ దెన్ లైక్ స్కూల్ డిస్ట్రిక్ట్స్ ఈజ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ and there are different uh, millennials they are they wanted more um, uh, their stuff like is basically like the uh, more activities and places they are looking for like uh, young generation emo they are looking closer to the location to work like they don't want to travel anymore and they want the smaller homes like where they don't need to maintain it like uh mm -hmm. um because our kids uh model betting the gananchi then the school districts come into a picture like uh, సో ఎనీ ఎనీ ఆఫ్ దీస్ లైక్ లొకేషన్ అండ్ స్కూల్ డిస్టిక్స్ దోస్ అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అండి మీరు కొనేటప్పుడు చూడాల్సిందే ఓకే సో ఇప్పుడు మనం ఎవరిని అడిగినా కానీ జనరలీ వేరే స్టేట్స్తో కంపేర్ చేస్తే డాలర్స్లో ఎస్పెషల్లీ నౌడేస్ ఫర్ ద లాస్ట్ టూ త్రీ ఇయర్స్ అయితే రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా హాట్ హాట్గా ఉంది అని అంటూ ఉంటారు సో దీని మీద మీ కామెంట్ ఏంటి In Dallas market in, uh, until 2011 work uh, it was not mm, that hot. And uh, like uh, 2011, when she like uh, uh, the lot of companies are moving to Dallas, especially from California and the East Coast. Mm -hmm. Uh a lot of companies are moving. Like suppose the Toyota is the biggest uh, relocation. Like uh, almost like 4,000 employees. Mm -hmm. uh, Liberty Mutual has a lot of employees. Like uh, Chase is consolidating a lot of employees, like into Dallas Fort Worth, like uh, it becoming a bank uh, bank financial system hub. Also, like uh, plus a lot of companies. Facebook is opening a big data center here, like one billion dollar data center. Mm -hmm. Even Verizon is uh, spending like and a billion dollars here, in Irving, to develop oh, wow. their campus, retail, and apartments and office spaces. Okay. So there's a lot of growth in Texas, and like. Uh, because the state government is giving so much incentives to them, and then there is no corporate uh, state tax like uh, payroll taxes, Emilia have state okay. payroll taxes like Pedalki, and plus land is abundant, like uh, and natural resources also there. So, a lot of companies are trying to move here to Dallas. Like, uh, okay. So, that two places, uh, uh, companies to part. Um,

అట్ ది సేమ్ టైమ్ సమ్ ఇంట్రెస్ట్ రేట్లు కూడా పెరిగినాయి అది ఇది అంటున్నారు కదా సో మరి ఈ చేంజెస్ అన్నిటి తర్వాత మన రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంది ఇక్కడ అంటే ఈ రీసెంట్ జనవరి నవంబర్ డిసెంబర్ బాగా స్లో అండి లైక్ జనవరిలో బాగా పికప్ అయింది లైక్ దిస్ లాడ్ ఆఫ్ రిలో రిలోకేషన్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ టు బై ది హోమ్స్ బికాస్ ది స్టేట్ ఫామ్ పీపుల్ ప్లేస్ పీపుల్ దే ఆర్ కమింగ్ ఇన్ టు బై ది హౌసెస్ బట్ జనవరి లాస్ట్లో వెంది ఇమిగ్రేషన్ న్యూ స్కీమ్ లైక్ ట్రంప్ గెలిచిన తర్వాత అంతేం లేదండి ఎఫెక్ట్ వన్స్ ది ఇమిగ్రేషన్ న్యూ స్టార్టెడ్ కమింగ్ అప్ లైక్ పీపుల్ ఆర్ వల్డి అబాడెడ్ అంటే మెయిన్ ఏంటంటే హెచ్ వన్ హెచ్ వన్ మీద ఉన్న వాళ్ళకి ఈ తర్వాత గ్రీన్ కార్డ్ మీద ఉన్న వాళ్ళకి వాళ్ళకి కొంచెం భయపడుతున్నారన్నమాట కొనడానికి ఇప్పుడు బట్ ఈ లెజిస్లేషన్స్ ఇవన్నీ లైక్ ఇట్ కెనాట్ నాట్ బీ ఏ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లైక్ ఇట్ హ్యాస్ టు బీ లైక్ కాంగ్రెస్ హ్యాస్ టు పాస్ ది కాంగ్రెస్ అండ్ ఐ We never know. Like uh, I think, uh, people say that uh, it will not, uh, it not, it will not pass through the Congress and murder. Mm -hmm. So, uh, but people always have fear because it's the biggest investment in their life. Like so, uh, I think it uh, cautious mode is always better on murder ke. దీంతో మంచిగా ఆపా అంటే ఇప్పుడు ఈ చేంజెస్ వల్ల కొంచెం ఎఫెక్ట్ అయితే ఈ లాస్ట్ టూ మంత్స్ నుంచి ఎఫెక్ట్ అయితే డెఫినెట్గా కనిపిస్తుంది అండి మనకి లాస్ట్ ఫోర్ ఫైవ్ వీక్స్లో మాత్రం డెఫినెట్గా చాలా సేల్స్ విపరీతంగా పడిపోయినాయి ప్లస్ బిల్డర్స్ ఈ సో డెఫినెట్గా ఎఫెక్ట్ అయితే డెఫినెట్గా ఉందండి

But Don, uh, under relocation of a uh, lot of uh, this year like uh, uh, companies are moving But this year, uh, the builders are hoping like it will it will be okay like uh, okay. Um, it will raise on your expectations and yeah. okay mm -hmm. that's fine. ఇప్పుడు మనకి జనరల్లీ రియల్ ఎస్టేట్ అనగానే ఇట్స్ నో డౌట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్పేసి అందరు కూడా అనుకుంటూ ఉంటారు సో ల్యాండ్స్ కానీ లేకపోతే హౌసెస్ కానీ వీటి మీద ఇన్వెస్ట్ చేయటం ఎస్పెషల్లీ ఇండియాలో కానీ చూసినట్లయితే మనం కొన్ని సంవత్సరాల్లోనే డబుల్ త్రిబుల్ అయిపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి సో సేమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా ఎక్కడ ఉంటుందా అంటే లెట్సే ఇప్పుడు నేను ఒక ఫోర్ హండ్రెడ్ ఒక హౌస్ కొన్నాను అనుకోండి సో విత్ ఇన్ టూ త్రీ ఇయర్స్ అది ఎయిట్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఈ విధంగా రీచ్ అయిపోవటం సో ఎలా ఉంటుంది అంటే ఈ మార్కెట్ ఎలా పెరుగుతూ ఉంటుంది ఇక్కడ అంటే టెక్సస్ మీకు మినిమమ్ ఈస్ ఫోర్ పర్సెంట్ అండి ఫోర్ ఫోర్ టు త్రీ టు ఫైవ్ పర్సెంట్ అంటారు జనరల్గా గా టెక్సస్ గ్రోత్ బట్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ లో ఇట్ వెంట్ అప్ బిగ్ టైమ్ అండి లైక్ ఆల్మోస్ట్ లైక్ హండ్రెడ్ టూ హండ్రెడ్ థౌసండ్ అట్లా పెరిగింది డబుల్ అవడము విత్ ఇన్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో అంటే కష్టం అండి ఎస్పెషల్ ఇల్లు మీద డబల్ అవ్వడం అంటే కష్టము లైక్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ డిమాండ్ అండ్ సప్లై టు లైక్ ఇట్స్ బేసిక్లీ లైక్ సపోజ్ ఇఫ్ మీరు కొన్నప్పుడు స్కూల్ డిస్ట్రిక్ట్ బాగాలేదు తర్వాత ఇంప్రూవ్ అయ్యింది అనుకోండి లైక్ ఆర్ ఎల్స్ లైక్ దిస్ లాడ్ ఆఫ్ కార్పొరేట్ క్యాంపస్ దట్ రిలోకేటెడ్ టు దట్ ఏరియా లైక్ మేబీ అట్లా అయితే తప్పించి యూజువల్ గా ఇట్స్ వెరీ స్టడీ గ్రోత్ అండి లైక్ ఇట్స్ నాట్ ఇమీడియట్ గా జంప్ అవడము అట్లా ఏమి ఉండదు ఇక్కడ అట్లాంటి ప్రాబ్లం ఏమి ఉండదు అంటే మీకు పైకి రావాలి డిపాజిట్ అట్లా టెక్సస్ వెన్ కంపేర్ టు త్రూ అవ్ ది నేషన్ ఇప్పుడు కాలిఫోర్నియా న్యూయార్క్ కానీ మీకు పెరగటము విపరీతంగా పెరగటము అట్లనే విపరీతంగా పడటం కూడా అయినాయి అనమాట బట్ నాట్ డ్యాలెస్ డి మార్కెట్ వెన్ డౌన్ ఇన్ టూ థౌజండ్ సెవెన్ టూ ట్వంటీ టెన్ డాలెస్ లో మాత్రం అంత ఎక్కువ పడలేదండి వాల్యూస్ అయితే ఎక్కువ పడలేదు స్టడీగా పెరగటము స్టడీగా పడటము అట్లా మెయింటైన్ చేస్తున్నాయి అనమాట సో మరి మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చాలా డీల్స్ క్లోజ్ చేసి ఉంటారు కదా సో రఫ్గా అప్రాక్సిమేట్లీ ఎన్ని క్లోజ్ చేసి ఉంటారు వరకు అంటే మాకు అంటే నేను టూ థౌసండ్ వన్లో స్టార్ట్ చేశాను ట్వంటీ టెన్ వరకు వీ డి నాట్ డూ దట్ మెనీ డీల్స్ అండ్ ఇట్స్ బేసికలీ మేము వీ యూస్ టు డూ లైక్ అరౌండ్ టూ హండ్రెడ్ సేల్స్ అయి ఇయర్ బట్ ట్వంటీ ఇలెవెన్ నుంచి వీ ఎడ్వెంట్ అప్ బిగ్ టైమ్ అండి లైక్ ఈజ్ ఆల్మోస్ట్ మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ హోమ్స్ ఎవరి ఇయర్ వీ సేల్ చేస్తాము సో ఇప్పటివరకు అరౌండ్ లైక్ అరౌండ్ ఎయిట్ టు టెన్ థౌసండ్ హోమ్స్ క్లోజ్ చేస్తాం అంటే దట్స్ ఏ బిగ్ నెంబర్ అండి ఎయిట్ టు టెన్ థౌజండ్ క్లోజ్ చేశారు ఇప్పటి వరకు సో దట్ మీకు ఇక్కడ ఉండే వాళ్ళలో బాగా ఎక్కువ క్యాష్ బ్యాక్ ఇస్తారు అని కూడా మీకు మంచి పేరు ఉంది దానిలో అంటే ఎవరైతే కొనుక్కుంటూ ఉన్నారది సో మరి ఈ విధంగా మనం ఎక్కువ క్యాష్ బ్యాక్ ఇస్తూ ఇన్ని క్లోజ్ చేస్తూ ఉన్నప్పుడు మరి మీకు ఏమి ప్రాబ్లమ్స్ ఏమి ఫేస్ చేయలేదండి ఇన్ని రోజుల నుంచి Uh, basically like uh, uh, some uh, um, realtors feel like like uh, we are um, hitting their pockets like but it is a competitive environment and uh, like is basically like everywhere the competition is going up if I don't do it like someone else will come do it and murder okay. so just like a real uh, like Walmart is having the pinch on the uh, nobody going to best buy like a uh, internet atlay mm -hmm. so competition is everywhere unless the Texas real estate commission comes and says okay like rebates are illegal నేను చేయకపోతే ఇంకొకళ్ళు వస్తారు ప్లస్ కొత్త ఏజెంట్స్ ఎవ్రీ టైమ్ కొత్త ఏజెంట్స్ వస్తున్నారు సో దే ఆర్ గివింగ్ మోర్ అండ్ మోర్ రీబేట్స్ అనమాట సో ఈస్ బేసికలీ వీ హ్యావ్ టు కంపీట్ విత్ దోస్ రీబేట్స్ లైక్ ఈస్ ఇస్ మెయిన్ కాంపిటేటివ్ ఎన్వార్న్మెంట్ అనమాట సో ఓకే సో ఇది కాంపిటీషన్ కాబట్టి సో బిజినెస్లో ఇవన్నీ మామూలే సో ఒకళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారు సో దెట్స్ అ వెరీ గుడ్ స్టేట్మెంట్ అండి సో మరి దీంతో పాటు ఇంకా అసలు ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి మనం ఎటువంటి హౌస్ని చూస్ చేసుకోవాలి అలాగే మనం ఓల్డ్ హౌసెస్కి వెళ్ళటం మంచిదా లేదంటే న్యూ హౌసెస్కి వెళ్ళటం మంచిదా సో ఎటువంటి లొకేషన్లో మనం హౌస్ని కొనుక్కుంటే ప్రస్తుతం డాలర్స్లో బాగుంటుంది ఇటువంటి విషయాలన్నీ కూడా మనం కొంచెం బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం సో టు దేశీ ప్లాజా